బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. స్టార్టింగ్ ఏంటంటే నేను కూడా చిరంజీవి గారిని చాలా ఇష్టపడతాను. నేను అంటే చిరంజీవి గారంటే నాకు ఎంత ఇష్టం అంటే నేను మాటలు కూడా నేను చెప్పుకోలేను. నేను ఇప్పుడు నేను చెన్నైలో నేను వర్క్ కావచ్చు, నా ఇంజనీరింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, అంతా అక్కడ చేసినప్పుడు సో ప్రతి ఒక్కదానికి నేను చిరంజీవి గారిని చూపించాను అనమాట. కామెడీ అంటే అన్నయ్య చూడండి మీరు, శంకర్ దాద్ ఎంబీబీఎస్ చూడండి మీరు, ఇంకా ఎలివేషన్స్ అంటే ఇంద్ర చూడండి, స్టాలిన్ చూడండి, మణిశర్మ గారు ఇచ్చే బీజిఎం చూడండి, అవి ఇవి నేను చెప్పాను అనమాట. సో కానీ ఇప్పుడు ఈ మూవీలో ఏంటంటే ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా మెహర్ రమేష్ గారు నెవర్ డిసప్పాయింట్స్ అస్ టు డిసప్పాయింటర్స్ అనేది ఉంది కదా, మెహర్ రమేష్ గారు మనల్ని డిసప్పాయింట్ చేయడంలో ఆయన ఎప్పుడు ఆయన ఇంతవరకు డిసప్పాయింట్ కాలేదు అని ఉంది కదా. సో అది అదే విధంగా ఇది కూడా అనమాట. సో ఈ మూవీ కూడా డిసప్పాయింటెడ్ బ్రో, నేనైతే ఒక బిలో అవరేజ్ మూవీ అనే నేను చెప్తాను. సెకండ్ హాఫ్ ఈ స్లైట్లీ బెటర్ దాన్ ఫస్ట్ హాఫ్, బట్ కానీ మనకి ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏదైనా ఉందంటే రెండే రెండు. ఒకటి చిరంజీవి గారు, ఆయన డ్యాన్స్ ఇప్పుడు ఏబీసీడీలు కూడా సరిపోవు అనమాట చిరంజీవి గారి గురించి చెప్పడానికి. ఏ ఫర్ యాక్షన్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ చామ్, డి ఫర్ డ్యాన్స్, ఈ ఫర్ ఎనర్జీ లెవెల్స్, ఇంకా ఇలా చెప్పుకుంటే కానీ ఆ చిరంజీవి గారిని మనం చూడడానికి సో డెఫినెట్లీ మనం వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చిరంజీవి గారు చాలా బాగా చేస్తారు. రెండోది కీర్తి సురేష్, అండ్ వీళ్ళిద్దరి మధ్య ఒక కుదిరింటే ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ అనమాట. అవి తప్ప ఇంకా మూవీలు ఇంకేం లేవు. ఐఎమ్ సారీ టు సే, ఇది ఒక్కటే అనమాట మన ప్లస్ పాయింట్ వచ్చేసి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే యా మెహర్ రమేష్ గారికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఎందుకంటే చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలని ఎంతోమంది డైరెక్టర్స్కి ఉంటుందన్నమాట ఒక. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్యూజ్ చేసుకున్నారు. ఐఎమ్ సారీ ఫర్ మెహర్ రమేష్ ఆల్సో బ్రో. అండ్ యా నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు చిరంజీవి గారు డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ గ్రేట్ కమ్బ్యాక్ అనమాట, ఎందుకంటే ఆయన నెక్స్ట్ లైన్అప్ కూడా బాగుంది. రీమేక్స్ కాకుండా ఒకవేళ రీమేక్స్ అయినా చేసుకోండి, లేదా ఇలా కమర్షియల్ మూవీస్ అయినా కూడా పర్వాలేదు, కాకపోతే ఎంగేజింగ్ ఇప్పుడు వాల్తేరు వీరయ్య చూడండి. సో మనకు కమర్షియల్ మూవీనే, రెగ్యులర్ కమర్షియల్ మూవీనే కానీ ఎంగేజింగ్గా మనకు పెట్టినారనమాట స్క్రీన్ ప్లే అంతా. అట్లా స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని నా పర్సెప్షన్. చూడొచ్చు 100% చూడొచ్చు. సూపర్ సూపర్ మేర్ రమేష్కి టేకింగ్, సూపర్ డైరెక్టర్, ఆయన స్టైలిష్గా తీస్తాడు హాలీవుడ్ రేంజ్గా, చాలా బాగుంది. సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ సెన్సేషనల్ లిజండ్, చాలా బాగా కొట్టాడు మ్యూజిక్, కొత్త బాగుంది 100% అండి, నో డౌట్. రేటింగ్ అవుట్ ఆఫ్ 5, 3.8 అండి.